సార్ అవన్నీ అట్లాగే ఉంటాయి సార్ అవి వక్త అసన్నిహితో హర్ చీజ్ అని వాతావరణం బాగుంటే అన్నీ చాలా మహత్తరంగా పండుతాయి అది ఎదురు కొట్టిన తర్వాతే కదా ఇక్కడ సమస్య ఇప్పుడు ఆయన వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఇంతవరకు ప్రజలకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఒక స్ట్రాంగ్ స్టాండ్ ఇచ్చింది లేదు ఇప్పటికి కూడా ఇంకో వైపున బీజేపీ వాళ్ళు వాళ్ళు అన్ని అస్త్రాలు వాళ్ళు ప్రయోగిస్తున్నారు ఎమ్మెల్యేలేమో కాంగ్రెస్లోకి పోతున్నాడు సో ఇది ఒక చాలా విచిత్రమైన పరిస్థితి కదా ఆ అంశం కూడా ఒక అంశమే గా ఆమెకు బెయిల్ రావడం లేదు అది ఆయన అది కూడా ఆయన కలత పెడుతూ ఉండొచ్చు కానీ ఆ ఒక్క అంశం బట్టే మనం చెప్పలేము ఇది ఎక్కువగా బీఆర్ఎస్ అస్తిత్వ సమస్య ఇది పదేళ్ళు అప్రతీతంగా కొనసాగాక అధికారం కోల్పోయి ఎలా ఉండాలి అన్నది అది ఒక పెద్ద సవాలు ఒకటే వర్మ ఎవరైనా వ్యక్తులైనా వ్యవస్థలైనా సంస్థలైనా పార్టీలైనా ఒక రాజకీయ విధానం అంటూ ఉండాలి పారదర్శకంగా సూటిగా తమ విధానాన్ని ప్రజలకు చెప్పగలిగితే నచ్చిన వాళ్ళు ఆదరిస్తారు నచ్చకపోతే పక్కన పెడతారు కానీ మీరు అన్నట్టుగా నాకు వ్యూహ వ్యూహప్రతిభ నాకు చాలా ఉన్నాయని ఎప్పటికప్పుడు పొద్దున ఒక ఎత్తుగడ సాయంత్రం ఒక ఎత్తుగడ వేస్తుంటే పార్టీలు నిలబడడం చాలా కష్టమవుతుంది కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వము విశ్వసనీయత పారదర్శకత ప్రజాస్వామిక సమిష్టితనము పార్టీలో నిలబెడతాయి అవి ఇప్పటికైనా పెంచుకుంటే చాలా మంచిది కానీ నాతో మిత్రులు బీఆర్ఎస్ మిత్రులు అట్ల అప్పుడప్పుడు అనేది పెద్దగా నా కేసీఆర్ ఆలోచన ధోరణిలో కానీ నాయకత్వ పద్ధతుల్లో కానీ పెద్ద మార్పు రాలేదు ఎందుకంటే సార్ ఏంటి కారణం ఏమంటది వాళ్ళ లక్షణం అదేది వాళ్ళ స్వా ఒక్కో నాయకుడికి ఒక క్యారెక్టర్ ఒక స్వభావం ఉంటుంది కదా వాళ్ళ అది వాళ్ళ బే బేసిక్ క్యారెక్టర్ వాళ్ళ స్వభావం అది అందుకని ఇప్పుడు మీకు ఒక ఆశ పవన్ కళ్యాణ్ చెప్పింది ఒకటి చెప్తా మీకు అది ఇక్కడ కూడా పనికి వస్తుంది అంటే కొన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి ఏ మాట అన్నాడో అదే మాట వాడు పవన్ కళ్యాణ్ కూడా అన్నారు అదేంటి ఐదేళ్ళు ఎంతలా వస్తాయి కళ్ళు మూస్తే చాలా లోపల వస్తాయి జగన్ అన్నది అదే కదా పవన్ కూడా అన్నారు ఐదేళ్ళు మీరు గెలిచాము పదవులు వచ్చాయనుకోకుండా ఐదేళ్ళు ఇంతలో అయిపోతాయి అన్నాడు ఆయన కేసీఆర్ కూడా అదే అన్నారు చాలా తొందరగా అయిపోతాయి లేకపోతే ఇది అవుతుంది మధ్యలో కూడా రావచ్చు మనం మళ్ళీ రావచ్చు అన్న ఒక మాట ఏదో ఆయన చెప్తున్నారు పవన్ ఒకందుకు హెచ్చరిస్తున్నాడు జగన్ ఒకందుకు దాన్ని ప్రయోగిస్తున్నారు కాబట్టి ఇప్పుడు రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే మీరు ఇక్కడి నుంచి ఇంకో ఊరు వెళ్ళాలంటే అక్కడ ఆ ఊరు గురించే మీరు ఆలోచిస్తుంటారు మధ్యలో చాలా మజిలీలు చాలా స్టాఫ్లు ఇవన్నీ ఉంటాయి అట్లాగే ఎన్నికలు టూ ఎన్నికలు ఈ మధ్యలో ఎలాగో నెట్టుకు రావటం అని మీరు నెట్టుకొస్తారు పైనుండి కింద మేము క్యాడర్లు లీడర్లు వాళ్ళ పనులు అది ఇక్కడ వచ్చేటటువంటి సమస్య అందువల్ల కేసీఆర్ చాలా సింప్లిస్టిక్గా మన వస్తాం వెళ్ళి రేవంత్ రెడ్డి నిన్న సవాల్ చేశారు కదా ముఖ్యమంత్రి ఏ నెల రోజుల్లో ప్రభుత్వం అన్నారు కదా ఎక్కడున్నారు అలా అన్నవాళ్ళు నా ప్రభుత్వం గట్టిగా నేను నడుస్తుంది కదా అని కూడా ఆయన సవాల్ చేస్తున్నారు రెండు నెలల్లో పడిపోతుంది అన్నారు కదా అదే అప్పుడు అన్నాము ఇప్పుడు మార్చుకుంటూ మార్చుకుంటే చెప్పండి వారు నిలబడుతుందని అందుకనే ప్రిన్సిపుల్ ఏదో ఒక ప్రిన్సిపుల్ పాలిటిక్స్ అయితే నడవాల్సి ఉంటుంది అది రేవంత్ మీద కూడా ఒత్తిడి లేదని కాదు ఆయన ఒత్తిడిలోనే ఇంకా ఎక్కువ మందిని తెచ్చుకుంటే స్థిరత్వం రావచ్చు అని ఆయన ఆలోచిస్తున్నారు ఓకే సరే ఏంటి ట్రంప్పై కాల్పుల కలకలం ఎన్నికల ప్రచార సభలో